హలో ఎవరివన్, వెల్కమ్ టు రమేశ్వరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మరొక ఉద్యోగ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా మనకు నోటిఫికేషన్స్ అనేది వచ్చాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీస్ నుంచి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎక్కువగా అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు 1375 ఖాళీలు 76 ఖాళీలు అనేటివి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు, ఖాళీలు, వయస్సు, ఇంకా పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఇండియన్ రైల్వేస్ రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ద్వారా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో వీటికి సంబంధించి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17/8/2024 నుంచి అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకు పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించిన నోటిఫికేషన్. పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 17/8/2024 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు. 16/9/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లోపల మనకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు చూసుకుంటే డైటీషియన్ 5 వేకెన్సీలు ఉన్నాయి, నర్సింగ్ సూపరింటెండెంట్ 713 వేకెన్సీలు ఉన్నాయి. అయితే డైటీషియన్కి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. నర్సింగ్ సూపరింటెండెంట్కి 20-43 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ వచ్చేసి మనకు 21-33 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. 4 వేకెన్సీలు ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చేసి 18-36 సంవత్సరాలు, 7 వేకెన్సీలు ఉన్నాయి. డెంటల్ హైజినిస్ట్ 3 వేకెన్సీలు ఉన్నాయి, 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. డయాలసిస్ టెక్నీషియన్ 20-36 సంవత్సరాలు ఇచ్చారు, 20 వేకెన్సీలు ఉన్నాయి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 దాదాపుగా మనకు 126 వేకెన్సీలు ఉన్నాయి, 18-36 ఏజ్ లిమిట్ ఇచ్చారు. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్, 27 వేకెన్సీలు ఉన్నాయి. పర్ఫ్యూజనిస్ట్ 2 వేకెన్సీలు ఉన్నాయి, 21-43 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 20, అక్యుపేషనల్ థెరపిస్ట్ 2, క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 2 వేకెన్సీలు ఉన్నాయి. వీటికి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ కింద మనకు 246 ఉద్యోగాలు ఉన్నాయి, 20-38 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి మనకు 64 వేకెన్సీలు ఉన్నాయి. ఈ 64 వేకెన్సీలకు సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా మనకు స్పీచ్ థెరపిస్ట్ 1 వేకెన్సీ, అదేవిధంగా కార్డియాక్ టెక్నీషియన్ 4 వేకెన్సీలు, ఆప్టోమెట్రిస్ట్ 4 వేకెన్సీలు, ఈసీజీ టెక్నీషియన్ 13 వేకెన్సీలు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 94 వేకెన్సీలు, ఫీల్డ్ వర్కర్కి సంబంధించి 19 వేకెన్సీలు ఉన్నాయి. వీటికి దాదాపుగా 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఫీల్డ్ వర్కర్కి మాత్రం 33 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అయితే మొత్తం అన్ని పోస్టులు కలిపి మనకు దాదాపుగా 1976 ఉద్యోగాలు అన్నటి ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు అర్హతలు అవన్నీ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 మార్క్స్ అనేది జనరల్ మనకు వీటికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు పోస్టింగ్ వచ్చేసి ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ వేస్తారు, సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో వీటి లోపల మనకు ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే, ముందుగా ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు అందరు క్యాండిడేట్స్ 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ దీస్ 500 అమౌంట్ 400 మనకు రీఫండ్ అనేది ఎగ్జామ్ ఎవరు రాస్తారో వాళ్ళకు వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనార్టీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు 250 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీళ్ళకు ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. సో దానికి సంబంధించి ఇచ్చారు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి వర్టికల్ రిజర్వేషన్ కిందనే ఉంటుంది.
అదేవిధంగా సిబిటీ ఎగ్జామ్కి సంబంధించి చూసుకుంటే ప్రొఫెషనల్ అబిలిటీ 70 క్వశ్చన్లు వస్తాయి, 70 మార్కులు. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులు. జనరల్ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 10 క్వశ్చన్లు 10 మార్కులు. జనరల్ సైన్స్కి 10 క్వశ్చన్లు 10 మార్కులు. 100కు 100 వస్తాయి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే స్పీచ్ థెరపిస్ట్ అయితే బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ ఆడియో స్పీచ్ థెరపీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ అని ఇచ్చారు. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అయితే బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇచ్చారు. ఆర్ఎస్సీఐలో రిజిస్ట్రేషన్ ఉండే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కూడా మనకు 10+2 సైన్స్ విత్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ ఇచ్చారు. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ ఇన్ డిప్లొమా ఫ్రమ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అని ఇచ్చారు. అసలు అదేవిధంగా డైటీషియన్ వచ్చేసి బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైటీషియన్ లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. డెంటల్ హైజనిస్ట్ డెంటల్ డిప్లొమాకి సంబంధించి డిప్లొమా ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ దాంతోపాటుగా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డెంటల్ హైజీన్ కానీ ఇచ్చారు. ఆర్సీఐలో రిజిస్ట్రేషన్ ఉండాలి. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ అయితే బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ లైఫ్ సైన్సెస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ యాజ్ అ మెయిన్ ఆప్షనల్ సబ్సిడరీ సబ్జెక్ట్ రీక్వలెంట్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉండాలి లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఆప్టోమెట్రిస్ట్ అయితే బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ డిప్లొమా ఇన్ అప్థామిక్ టెక్నీషియన్ ద క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ విత్ కౌన్సిల్ అని ఇచ్చారు. డయాలసిస్ టెక్నీషియన్ కూడా బీఎస్సీ డిప్లొమా ఇన్ హిమోడయాలసిస్ లేదా 2 ఇయర్స్ సాటిస్ఫాక్టరీ ఇన్ హౌస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిమోడయాలసిస్ దానికి సంబంధించి. ఫార్మసిస్ట్ అయితే 10+2 విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ బీఫార్మసీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ అయితే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 ఇయర్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ రేడియోగ్నోసిస్ దానికి సంబంధించి ఇచ్చారు. సో అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్కి అయితే ఫిజియోథెరపీ ఉండాలి, 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్ఫెక్షనిస్ట్ అయితే బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ పర్ఫెక్షన్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 అయితే 12th ఇన్ సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ప్లస్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించి బీఎస్సీ హ్యావింగ్ స్టడీడ్ కెమిస్ట్రీ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ వైల్ ప్లస్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి ఈసీజీ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులో ఉండాలి. సో ఇలాంటి నర్సింగ్ అయితే నర్సింగ్ సూపరింటెండెంట్ అయితే నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్తో పాటుగా వాటికి సంబంధించి ఉండాలి. సో ఇవి నోటిఫికేషన్ ఉన్న విద్యార్హతలు. ఖాళీలు చూసుకుంటే మనకు అన్ని ఆర్ఆర్బీలలో ఖాళీలు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు తెలంగాణలో కూడా ఖాళీలు అనేటివి ఉన్నాయి. తెలంగాణ అంటే మనకు సికింద్రాబాద్ ఏరియాకి సంబంధించి వస్తుంది కాబట్టి సికింద్రాబాద్ ఏరియాలో మనకు టోటల్ 79 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఈ 79 పోస్టులకి సంబంధించి ఇచ్చారు. సో ఇవి మనకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి అనేది అందచేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.